కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఈ మేరకు ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు పిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న క్షమాపణ చెప్పాలని ఎంపీ వెంకటరెడ్డి తనను డిమాండ్ చేశారని కాబట్టి ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని రేవంత్ అన్నారు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇలా అవమానించేలా ఎవరు మాట్లాడడం సరికాదని నేతలకు ఆయన సూచించారు సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరిసమైన పదజాలం వాడడంతో వారు ఎంతో మనస్తాపానికి గురైనరు వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిన అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి భాష ఎవరికీ మంచిది కాదు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి దీంతో ఆయన హోం క్వారంటైన్ చేరుకున్నారని కాంగ్రెస్ నేతలు మరోవైపు కరోనా కారణంగా మునుగోడులో జరిగే పాదయాత్రకు రేవంత్ దూరం కానున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు స్వల్ప లక్షణాలతో కరోనా టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు